యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున మీ అందరికీ శుభాభివందనములు. రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్ గారి ఆధ్వర్యములో పలటైన్ ఫాదర్స్ మరియు బ్రదర్స్ సమర్పించు అనుదిన వాక్కు అనుమ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్ గారు వాక్యోపదేశమును అందించెదరు. ఆలకించుదామా. పేతురు గారి జీవితంలో కూడా అది అద్భుతం జరిగింది. భయభ్రాంతుడై కేకలు పెట్టాడు, చచ్చిపోతున్నానేమో చావు కేకలు పెట్టినప్పుడు అల్పవిశ్వాసి నీవెందుకు సందేహించావని ప్రభు వారు లేపాడు. జాన్ ఆర్ యాంటనీ అనే ఈయన కూడా ఆయన అలాంటి చిక్కుల్లో బాధల్లో ఉన్నప్పుడు ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన గొప్ప అద్భుతాలు చేశాడు. ప్రేమైన సహోదరి సహోదరా, మొరపెట్టుకోవడం మన వంతు, అద్భుతాలు జరిగించడం ఆయన వంతు. కాబట్టి యేసు ప్రభు అని మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ ఏమిటంటే, ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని మనక మనము కలిగి ఉంటే మనల్ని మనం రక్షించుకోవచ్చు. యేసు ప్రభు నామంలో నీవు రక్షణ పొందుకోవాలంటే యేసయ్య నామంలోనూ ప్రార్థన చేయాలి. ప్రతి మోకాలు ఆయన నామం మీద వంగాలి. ప్రతి నాలుక యేసు ప్రభువే దేవుడు అని ఉచ్చరించాలి. అప్పుడు రక్షణ మనకు ఉంటుంది. కాబట్టి నా బదులు మా మమ్మీ మోకరించి ప్రార్థన చేస్తుందంటే అది నీకు ప్రయోజనకరమైంది కాదు. మీ మమ్మీ ప్రార్థన వల్ల ప్రభు నీకు కృపణిస్తాడు. నీ మనసు మారే విధంగా అయినా మనసు మార్చుకోకపోతే మనం ఏదో కోల్పోతాము. యేసు ప్రభువును మనం ప్రార్థన చేస్తే, ఆయన నామాన్ని ఉచ్చరిస్తే, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన కృపను పొందుకొని రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాము. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఎంచబడతాము. ఈనాటి సువిశేష పఠనం నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఏమిటంటే, యేసు ప్రభువారు ప్రార్థించిన విధానాన్ని బట్టి మనము కూడా మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదొడుగులు వచ్చినా కొంత సమయాన్ని ప్రార్థనకు కేటాయించాలి అని దేవుని వాక్యం తెలుసుకోగలము. ఇది మనం కేటాయించడమే కాదు, మన పిల్లలకు కూడా మనం నేర్పాలి. మీ పిల్లల్ని టయానికి లేపి చర్చికి వెళ్ళండి, ఫాదర్ గారు వచ్చారు, దివ్య పూజాబలు సమర్పించబోతున్నారు అని చెప్పేసి మీ పిల్లల్ని మీరు దేవాలయానికి పంపించాలి. నేను సికింద్రాబాద్లో పనిచేసేటప్పుడు ఒక కుటుంబం నాకు బాగా తెలుసు. ఆ కుటుంబంలో ఆ అబ్బాయి 7వ తరగతి చదువుకుంటున్నాడు. ఆదివారము ఆ అబ్బాయి దివ్య పూజాబలికి రాలేదు. నేను ఆ తల్లిదండ్రులు అడిగాను, అమ్మా ఏంటమ్మా మీ అబ్బాయి చర్చికి రాలేదు, ఏమైంది అని అంటే, ఫాదర్ గారండి మా అబ్బాయి నిద్రపోతున్నాడండి ఇంటి దగ్గర. ఏమైందంటే, నిన్నటి వరకు ట్యూషన్ ఫాదర్, మండే టు సాటర్డే ఫుల్లీ ట్యూషన్. కాబట్టి వాడికి దొరికేదల్లా ఆదివారమే ఫాదర్, అందుకని ఆదివారం ఇంటి దగ్గర నిద్రపోతున్నాడు. వెంటనే ఖండించాను నేను, మీరు చేస్తున్నది తప్పు, కావాలంటే 2 రోజుల్లో ట్యూషన్ ఆఫ్ చేయి. అంతేగాని దేవుని సన్నిధికి తీసుకురావడం నువ్వు నేర్పకపోతే ఇప్పుడు మీ పిల్లవాడు మీకు దక్కడు. అందుకే కొన్ని తెలిఫోన్స్ లిగోరీ అని ఆయన ఒక మాట చెప్తాడు, మీరు కనుక మీ బిడ్డలకు దేవుని పద్ధతులు నేర్పకపోతే ఈ లోకము దాని పద్ధతులను మీ పిల్లలకు నేర్పుతుంది. అప్పుడు మీ పిల్లలు దీన్ని వైదొలిగిపోతారు. ఏ ఆ లోకము ఆ పద్ధతులు మీ పిల్లలకు నేర్పితే తప్పేమిటి అని అడిగితే, మనము మహాన్ సువార్తలో చూస్తాం 14వ అధ్యాయంలో, ఈ లోకపు అధికారి అనగా శత్రువు అయిన సైతాను ఈ లోకానికి అధికారిగా ఉంటున్నాడని మనం అక్కడ వాక్యాల్లో చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకాధికారి ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ సైతాన్. వాడు తన యొక్క పద్ధతులు నేర్పుతాడంట. కాబట్టి మన పిల్లలకు మనము ప్రార్థన చేయడం, వాళ్ళ చేత ప్రార్థన చేయించడం, వాళ్ళని పూజకి పంపించడం, చర్చికి పంపించడం మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. అప్పుడు వారు దేవుని యొక్క బిడ్డలుగా ఆయన కృపలో ఎదుగుతూ ఉంటారు. రెండవదిగా మనం ఏం నేర్చుకోగలమంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు తన యొక్క శిష్యులను గద్దించినట్లుగా మనం చూస్తాము. ఉదాహరణగా ఈనాడు సువిశేష పఠనంలో చూసాము కదా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో, వై డిడ్ యు డౌట్, నీవు ఎందుకు సందేహించావు అని ప్రభువారు గద్దిస్తున్నారు. ప్రభువారు వారిని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి ఆయన వారిని గద్దిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మన జీవితాలు అనుకుంటాము, నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను, తర్వాత నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి అనుకుంటున్నావా?
యేసు ప్రభువారిని నమ్ముకుంటే శ్రమలు బాధలు రావడం యేసు ప్రభు వల్ల కాదు, మన శత్రువైన సైతానుడు అలాంటి మనలో కల్పిస్తూ ఉంటాడు. ఎంతవరకు మనం నిలబడగలమా, ఎంతవరకు మనం దేవుని దూషిస్తామా అని చెప్పేసి వాడు వేచి ఉంటాడు. మనలో ఇలాంటివన్నీ పెట్టి మన మనసుల్ని కరప్ట్ చేసి దేవుని నుండి మనల్ని వైదొలిగించాలని, పక్కకి వెళ్ళిపోయే విధంగా చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు తన యొక్క ప్రేమను ఎప్పటికి కూడా మన నుండి తీసివేయడు. ఆయన యొక్క ప్రేమ అనంతమైనది, అన్కండిషనల్ లవ్ అనేదాన్ని ప్రభువారు నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నారు. యేసు ప్రభువారి ప్రేమ ఎలాంటిదంటే, నీవు ఏ స్థితిలో ఉండా, ఎలాంటి స్థితిలో ఉండా, భయంకరమైన పాపమైనా కానీ ప్రభువారు నిన్ను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నారు. నీలో నా పాపాన్ని తీసివేసి తన బిడ్డగా మార్చుకోవడానికి, దత్తత చేసుకోవడానికి ప్రేమామయుడిగా ఆయన నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. చూడండి, యేసు ప్రభువారి యొక్క ప్రేమ, ఆ శిష్యులపై యేసు ప్రభువారికి గల ప్రేమ ఎలాంటిదంటే, ఆ నోవలు ఆ యొక్క పడవలో వారు దారి తప్పి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎటో ఎటో వెళ్ళిపోతూ ఉంటుంటే వారి దగ్గరికి వస్తాడు. ఆ వాక్యాలను చూడండి, మనం చూసినట్లయితే మత్తయి 14:24, ఇంతలో గాలి ప్రతికూలంగా వీచుట వలన పడవ అలలతో కొట్టుకొని చాలా దూరము పోయెను, దారి తప్పి ఎటో వెళ్ళిపోతుంది ఎటో వెళ్ళిపోతుంది ఎటో వెళ్ళిపోతుంది. కానీ ప్రభు తనకున్నటువంటి కన్సర్న్ బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన వారి దగ్గరికి వెళ్తాడు. చూడండి ఎంత ప్రేమో ఆయనకి, ఎంత గొప్ప ప్రేమో మన యేసయ్యకి మన మీద. చూడండి, 99 నీతిమంతుల కంటే ఒక్క పాపాత్ముడు గనక ప్రభు వైపు తిరిగితే పరలోక రాజ్యంలో గొప్ప విందు ఉంటుందని ప్రభువారు చెప్తున్నాడు. నేను మంచి గొర్రెల కాపరిని, గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును పెట్టును. 99 గొర్రెల పక్కన పెట్టి దారి తప్పినటువంటి ఒక గొర్రె కోసం ఈ మంచి కాపరి వెళ్తాడు అంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమ అంత గొప్పది. చూడండి, ఈ సహోదరి ఈ యొక్క శిష్యుడు దారి తప్పి వెళ్ళిపోతే నాకెందుకులే, ఇది అర్ధరాత్రి కదా, తెల్లారు చూసుకుందాము, వాళ్లే వస్తారు అనుకోలేదు. వచ్చాడు, వారి దగ్గరికి వెళ్ళి నీటి మీద నడిచి వారికి అభయాన్నిచ్చాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను నేనే, మీరు భయపడవలదు, నేను మీతో ఉన్నాను. మీ పడవ ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దరిచేర్చే దేవుని నేనున్నాను, కాబట్టి మీరు భయపడవలదు అనే గొప్ప అభయాన్నిచ్చాడు. మరి ఈనాటి మన జీవితంలో కూడా మన నోవ ఎటు వెళ్ళిపోతుందో, మన పడవ ఎటు వెళ్ళిపోతుందో, దారి తప్పి అనేక విధాలుగా రకరకాల దారులు వెళ్తుంటే నీకెందుకు భయము, నేను ఉన్నాను, నిన్ను నడిపించే దేవుణ్ణి నేను ఉన్నాను, నడవడం నీ వంతు, నడిపించడం నా వంతు, రా అని ఆయన మనకు ప్రతి విషయంలో ఉంటాడంట. దారి తప్పి పోయినప్పుడు ఆయన మనతో మనల్ని నడిపిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు. ఒక వ్యక్తి అంట ఎంతో ప్రార్థనాపరుడుగా ఉంటున్నాడంట, దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయితే అతనికి అకస్మాత్తుగా కష్టాలు వచ్చినాయి అంట. కష్టాలు వచ్చినప్పుడు కూడా ఏంది ప్రభువా ఈ కష్టాలు వచ్చింది చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడంట. అయితే ఆ వ్యక్తి ఒక దర్శనాన్ని చూస్తాడు. ఒక కల్లో ఏమి చూస్తాడంటే, ఒక సముద్రపు ఒడ్డున ఇద్దరు వ్యక్తులు పక్క పక్కన నడిచి వెళ్తున్నట్టుగా ఆ పాదాల యొక్క ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ అనేది చూస్తాడు. అది కొంత దూరం ఉంటాయి, మరి కొంత దూరం తర్వాత ఒక వ్యక్తి నడిచినట్లుగానే ఉంటాయి, ఆ తర్వాత మళ్ళా ఇద్దరు నడిచినట్లుగా ఈ పాదముల యొక్క ప్రింటింగ్ అనేది కనబడుతూ ఉంటుంది. ఈ వ్యక్తి అనుకుంటాడు, అంటాడు యేసు ప్రభుతో, ప్రభువా ఏంటి ప్రభువా, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, ఎంతో ప్రార్థన చేసేవాడిని, ఎన్నో ఇది చేసేవాడిని ప్రభువా, నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు, నేను బాగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు నాతో కలిసి నడిచావు ప్రభువా, నేను ఎప్పుడైతే కష్టాలు పాలయ్యానో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, చూడండి నువ్వు ఒక్కడిని అలా నడిచాను, తర్వాత నా సమస్యలు తీర్పిన తర్వాత మళ్ళా వచ్చి నువ్వు నన్ను నడిపిస్తున్నావు, ఏంటి ప్రభువా ఇది, ఇదేమి ప్రేమయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తాడంట, కుమారుడా నువ్వు చూస్తున్నటువంటి ఆ పాదాల యొక్క ప్రింటింగ్ అది నీవని నువ్వనుకుంటున్నావు, కుమారుడా అవి నీవి కావు, నీవు బాధల్లో శ్రమల్లో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకున్నాను, ఎత్తుకొని నేను నడిచాను, నిన్ను ఎత్తుకొని నేను నడిచాను, కాబట్టి అవి నా పాదం యొక్క ప్రింట్లు నీ కాదు, అది నా అడుగులు నీ అడుగులు కాదయా అని చెప్పారంట. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు మనల్ని కాచి కాపాడే దేవుడు, మన సమస్యలో ఉన్నా చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు,
బాధల్లో ఉన్నా చెప్పేసి వదిలిపెట్టే దేవుడు కాదు. తప్పిపోయిన గొర్రెలా ఉన్నామని చెప్పేసి పోతే పోనీలో 99 గొర్రెలు ఉన్నాయనుకునే వ్యక్తి కాదు. రాత్రి పూట నిద్ర లేకపోయినా గానీ వేకుము జామునే ఉదయం 3 గంటలప్పుడే యేసు ప్రభు వారు తన శిష్యుల వద్దకు వెళ్ళారు, వాళ్ళు బలపరిచారు. అదేవిధంగా మనము కూడా దారి తప్పిపోతూ ఉంచున్నామంటే ఆయన మన వైపు వస్తున్నాడు, మనం ఇంకే వస్తున్నాడు, మనల్ని లాగాలని, మనల్ని ఆ యొక్క తప్పుడు మార్గం నుండి సరైన మార్గంలో పెట్టాలని ప్రభు వారు తాతహలాడుతూ ప్రయాసపడుతూ ఉంటాడు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డలు, మరి ముఖ్యంగా ఆయనను నమ్ముకున్నటువంటి వారు ఎవరు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన మన దగ్గరికి వస్తాడని మనం తెలుసుకోవాలి. మరి ఈనాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభువారు నీతో ఉన్నాడు అనే గొప్ప అభయాన్ని నువ్వు కలిగి ఉంటే చాలు. ఏసయ్యందు నువ్వు విశ్వాసం కలిగి దేవా నీవేనా ఆశ్రయదుర్గమయ్యా అని చెప్పేసి ఆయనకు మొరపెట్టుకుంటే ఆ దేవాది దేవుడు నిన్ను కరుణిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి, యేసయ్య దగ్గరికి రండి. అప్పుడు మీరు ఆయన యొక్క దీవెనలను దండిగా మెండుగా పొందుకుంటారు, ఆయన యొక్క ప్రేమను మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ఆయన యొక్క ప్రేమ అమితమైనటువంటి ప్రేమ, గొప్ప ప్రేమ, వెలకచ్చులైనటువంటి ప్రేమ. అందుకే ఆ పాట పాడుకున్నాం కదా, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎంతో ఆశ్చర్యమైనటువంటి ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను బట్టి ఆయన మనల్ని వెన్నంటి ఉన్నాడు. ఎప్పుడు ప్రతినిత్యం మమ్మల్ని నడిపిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే ఇంకో పాట కూడా పాడుకుంటాం కదా, ఏమని, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఈ విధంగా ఎలాంటి శ్రమల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా ఆయన మన చేయి పట్టి వెన్ను తట్టి ప్రతినిత్యము నడిపించే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అని ఈనాటి సువిశేష పఠనం నుండి మనం నేర్చుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మూడవదిగా మనం ఏం నేర్చుకుంటామంటే, యేసు ప్రభు వారు ఆ సముద్రంలోని నీటి మీద నడిచినట్లుగా మనం చూస్తాము. యేసు ప్రభు వారి కాలంలో, ఇంకా పాత నిబంధన కాలంలో వారి యొక్క ఆచార వ్యవహారాలు బట్టి వారు ఏమనుకునేవారంటే, ఈ సముద్రము అనేది దెయ్యాలకి భూతాలకి ఇల్లు లాంటిది, ఈ దెయ్యాలు భూతాలు అవన్నీ కూడా సముద్రంలో ఉంటాయి అని వారు నమ్మేవారు, విశ్వసించేవారు. ఆ దెయ్యాలు భూతాలు సముద్రంలో ఉంటాయి కాబట్టే సముద్రంలో అలలు రావడం, తుఫాను రావడం, పెనుగుండాలు రావడం, ఇంకా సునామీలు రావడం, ఇవన్నీ కూడా ఆ దెయ్యాలు లేదా ఆ పిశాచాలు సముద్రంలో ఉంటాయి కాబట్టి అని వారు నమ్మేవారు. మరి యేసు ప్రభు వారు నీటి మీద నడిచి ఇక్కడ ప్రభు మనకిచ్చేటువంటి సాక్ష్యం ఏమిటంటే, మనకిచ్చే సందేశం ఏమిటంటే, ఇదిగో నేను ఆ దయ్యాలను భూతాలను సైతాన శక్తులను జయించున్నాను, సైతాన శక్తులు ఏమి చేయలేవు, అవి నా కాళ్ళ కింద ఉండాల్సినవే, కానీ పైకి వచ్చే అవకాశము ఈ పిశాచాలకు లేదు అని చెప్పారు ప్రభువారు. అది ప్రభువారికే కాదు, ఆయన శిష్యులకు కూడా ఆ యొక్క బలాన్ని శక్తినిచ్చినట్లుగా మనం చూస్తాము. ప్రభువారు చెప్తాడు, పేతురు నీవు కూడా రా, నడుచురా. పేతురు గారు నడవడం మొదలు పెడతాడు. ఏ పిశాచ శక్తులు కూడా
ఆ యొక్క శిష్యులను జయింపచాలవని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువారు విక్టోరియస్ కింగ్గా ఉన్నాడు, గెలిచినటువంటి ఒక యువరాజుగా ఆయన ఉన్నాడు. కాబట్టి సైతాను శక్తులు ఏమి చేయలేవు. మరి ఆ సైతాను శక్తిని జయించగలటువంటి గొప్ప దేవుడు, వాటిని అణగద్రొక్కినటువంటి గొప్ప దేవుడు యేసయ్యని మనం తెలుసుకోవాలి. ప్రభువారు చెబుతారు, మనం లూకాసు వార్త కనుక చదివినట్లయితే 10వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము, నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకును శత్రు బలమును అణగద్రొక్కుటకును అధికారము మీకు ఇచ్చుతుని అని ప్రభువారు చెప్తున్నాడు. పేతురు గారికి ఎప్పుడైతే రా పేతురును నడిచిరా అన్నాడో అధికారాన్ని ఇచ్చాడు, ఆజ్ఞనిచ్చాడు. అక్కడ ఈ పిశాచాన్ని, ఈ సాతాను శక్తులను లయపరచడానికి, అణగద్రొక్కడానికి, పాతాళములకు తొక్కడానికి యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆ శక్తినిచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క పాములు, తేళ్లు, ఇవ జరులు ఎన్నివే దేనికి చిహ్నం అంటే ఫిజికల్ ఈవుల్ అనే దానికి చిహ్నముగా ఉంటూ ఉండేవి. ప్రభు వారు ఏం చెప్తున్నారంటే అలాంటి ఆ ఈవుల్ మొత్తాన్ని కూడా మీరు ఆధీనంలోకి తీసుకోవాలి. ఆ యొక్క సైతాను శక్తులు మీరు నలగొట్టడానికి, అణగద్రొక్కడానికి, శత్రువుల్ని ఎదుర్కోవడానికి మీకు అధికారాన్ని ఇస్తున్నానని ప్రభువారు చెప్తున్నాడు. అవును ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సంఘాల్లో చూడండి ఎంతోమంది ఈ యొక్క పొజెస్డ్ పీపుల్ అంటారు. వారికి దయ్యాలు ఉంటాయి, దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు, లేరు అని అనుకోవద్దు. బైబిల్ గ్రంథం ప్రకారము ఎంతోమంది ఉన్నారు దయ్యాలు పట్టినటువంటి వారు. ఆ దయ్యాలను విడిపించారు యేసు ప్రభువారు. మూగ దయ్యాలు ఉంటాయంట, చెవిటి దయ్యాలు ఉంటాయంట, కుంటి దయ్యాలు ఉంటాయంట. వీటన్నింటిని, దయ్యాలు పట్టినటువంటి వారిని ప్రభు యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఎక్సోర్సిజం అనేది చేసేసారు. మరి ఈనాడు సంఘాల్లో కూడా ఎంతోమంది సహోదరి సహోదరులు పీడించబడుతున్నారు సైతాను శక్తుల చేత, అపవాది శక్తుల చేత పీడించబడుతున్నారు. ఎందుకంటే వారు అపవాదికి లోనైపోయారు, అపవాది పార్టీలో చేరిపోయారు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసు ప్రభువాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, వాడిని, మన శత్రువైన సైతాన్ని మనం గద్దించినప్పుడు వాడు పారిపోతాడు అని మనం యాకోబు పత్రికలో చూస్తాము. ప్రార్థన బలం మనలో ఉండాలి. కాబట్టి దయ్యాలను పారదోలటం అనేది ఎవరు పడితే వాళ్ళు చేసే పని కాదు, అది తిరగబడింది ఒక్కోసారి మన మీద. కానీ యేసయ్య శక్తినిస్తాడు. యేసు ప్రభువారి యొక్క శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొస్తాడు, తన కుమారుని బట్టిన దయ్యాన్ని పారదోలమని. శిష్యులకు శక్తి లేదు, సరిపోలేదు. అప్పుడు యేసు ప్రభు వారి యొద్దకు తీసుకెళ్ళినప్పుడు, యేసు ప్రభు వారు దయ్యాన్ని పారద్రోలినప్పుడు శిష్యులు అడుగుతారు, తండ్రి యేసయ్య మేమెందుకు నా పని చేయలేకపోయాము? అప్పుడు యేసు ప్రభు వారు చెప్తాడు, ఇలాంటి పనులు చేయాలంటే మీరు ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఇంకా బలాన్ని మీరు పొందుకుంటారు, ఇలాంటి సైతాన్ శక్తులన్నింటినీ మీరు పారద్రోలగలరు, వాటిని అణిచివేయగలరు, ప్రజలకు విముక్తిని ఇవ్వగలరు అని ప్రభువారు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువారు ఆ అధికారాన్ని శిష్యులకు ఇచ్చాడు ఎగ్జోర్సిజం అనే దాన్ని చేయమని. ఈనాడు ఎంతోమంది అనేకమైన పిశాచాలతో బాధపడుతూ ఉంటున్నారు. విముక్తి ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన చేసినప్పుడు. ఎలాంటి సైతానులు ఉంటాయంటే రకరకాలైనటువంటి సైతానులు మనలో ఉంటాయన్నమాట. సారా అనేది ఒక సైతానుగా మనలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వాడికి సారా ప్యాకెట్ లేనిదే తెల్లారదు. పొద్దున్నే లేవడంతోనే, పాశమొఖంతోనే వాడు తాగాలి. తాగకపోతే వాడు బ్రతకలేడు, నరాలన్నీ లాగిపోతూ ఉంటాయి, దానికి బానిసైపోతాడు. అదొక పిశాచం, దట్ ఈస్ అ పొజిషన్. ఆ దానిని మనం బయటకు రావాలంటే, బయటపడాలంటే యేసు ప్రభువార యొక్క కృప నీలో ఉండాలి, లేదంటే చాలా కష్టం. ఎందుకంటే సైతానుడు ఎలా ఆవరించాడంటే, వాడి ఆధీనంలో సంపూర్ణంగా ఉన్నావు. వాడు విడుదల చేస్తే తప్ప నీవు విముక్తి నీకు రాదు. ఆ విడుదల పొందుకోవాలని యేసయ్య నామాన్ని ఉచ్చరించాలి. ప్రభువా నీవేనా దిక్కయ్యా, ఇదిగో నేను తాగునే దాంతో కూరుకుపోయినాను ప్రభువాని మొరపెట్టుకుంటే ఆయన మీకు రక్షణిస్తాడు, స్వతంత్రంగా చేస్తాడు, విముక్తి అనేదాన్ని మీరు చూడగలరు. మరికొంతమంది ఇంత పుల్లకి బానిసలైపోతారు, తెల్ల పుల్ల సిగరెట్ అది లేనిదే వాడు మాత్రం నిద్రపట్టడం. పొద్దున్నే లేవగానే ఒక పెట్టా, 9 గంటలకు ఇంకొక పెట్టా, మధ్యాహ్నం 12 గంటలకు ఇంకో పెట్టా, 2 గంటలకు ఇంకో పెట్టా, సాయంత్రం వేళకి 8 పెట్టెలు 10 పెట్టెలు కాల్చి
వాడి జీవితాన్ని ఒక పుల్లతో ఏల్చుకుంటూ ఉంటాడు. అదొక సైతాన్ లాగా వాళ్ళు ఉంటారు. ఈ విధంగా కొంతమందికి డబ్బు పిచ్చి అన్నమాట. ధనం సంపాదించాలి, ధనమే 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 అని చెప్పేసి ఆ ధనం అనే పిచ్చాచి వాళ్ళలో ఉండి వాళ్ళు భ్రష్టు పెట్టిపోతుంది. ఆ ధనం కోసం ఏదైనా చేయడానికి మానవుడు ఇలా అయిపోయాడు. పిచ్చాచి అది. ధనం ఉండాలి మనకి అవసరం, కానీ దేవుడు అత్యవసరం అని మనం మర్చిపోతూ ఉంటాం. రూపాయి రూపాయి మీరిద్దరు కలిసి ఏం చేస్తారు అంటే, ఆ రూపాయి రూపాయి చెప్పిందంట, మేము ప్రజలు విడగొట్టగలము, కలతలు రేపగలము, కుటుంబాలను నాశనం చేయగలము, చెడు వ్యసనాలను నేర్పగలము, బాంబులు వేసి ప్రజలను సంపించగలము, అనేకమైనటువంటి పనులు మేము చేయగలం అని చెప్తాయంట. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ ధన వ్యామోహం అనే పిశాచి మనలో ఉన్నదా? ఆ త్రాగుడు అనే పిశాచి మనలో ఉన్నదా? జూదం అనే పిశాచి మనలో ఉన్నదా? త్రివుడైన పిశాచి మనలో ఉన్నదా? ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాము. ఒకసారి ఆలోచించుకొని, ప్రభువా ఇదిగో నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, నాలో ఉన్నటువంటి చీకటి పారద్రోగలిగిన శక్తి మీకే ఉన్నది ప్రభువా, నాలో ఉన్న సైతాన్ని పారద్రోగలిగిన శక్తి మీ శిష్యులకి ఉన్నది ప్రభువా, మీకే ఉన్నది ప్రభువా అని మనం మొరపెట్టుకుంటే మనలో ఉన్నటువంటి ఆ పిశాచాలు పారిపోతాయి. ఎందుకంటే యేసయ్య నామాన్ని మనం ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోతాయి, పారిపోతాయి. మనలో ఉన్నటువంటి చీకటి పోయింది. మనలో ఉన్న చీకటి పోవాలంటే ప్రేమైన సహోదరి సహోదరులారా ఏం చేయాలో తెలుసా? నా చుట్టూ ఉన్న చీకటి పోవాలంటే AK-47 గన్ తీసుకొని పేలిస్తే పోదు, కిక్కింగ్ చేస్తే పోదు, బాక్సింగ్ చేస్తే పోదు, కొట్టినా పోదు, తిట్టినా పోదు. కానీ ఈ చీకటి పోవాలంటే ఒకే ఒక చిన్న పని నువ్వు ఎప్పుడేదట్లా అట్లా గీస్తావో నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా చీకటి అనేది వెళ్ళిపోయి గదంతా వెలుగుతో నింపబడుతుంది. అదే విధముగా యేసును మనం నమ్ముకొని ప్రార్థన చేస్తే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఆ చీకటి వెళ్ళిపోతుందని మనం తెలుసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరా, ఈ చీకటిని మనము పారద్రోలుకోవాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఇంకా నీవు గనక ఈ యొక్క దెయ్యాలకి పిశాచాలకి లోను కాకుండా అవ్వాలంటే, దెయ్యం అనేది నీకు పట్టకుండా ఉండాలి అంటే యేసునామాన్ని నువ్వు ఉచ్చరించు, యేసేనా దేవుడు నువ్వు పలుకు, యేసు ప్రభు నామాన్ని జపించావంటే సైతానుడు నీ ఎదురు రాడు, వాడు పారిపోతాడు. ఎవరెవరైతే యేసునామంలో ప్రార్థన చేయరో అలాంటి వాళ్ళకి దయ్యాలు పడతాయి. ఎవరెవరైతే చర్చిలకు రారో వాళ్ళకి దయ్యాలు పడతాయి. రెగ్యులర్గా ప్రార్థన చేసే వాళ్ళు, ఇదిగో ఈ వ్యక్తికి దయ్యం పట్టిందని నాకు ఎవరైనా చూపించగలరా? ప్రేమైన సహోదరి సహోదరులారా, కాబట్టి దయ్యాలు పట్టేది ఎవరికంటే దయ్యాల అనుచరులకే, దేవుని బిడ్డలకు కాదు. నీవు దేవుని బిడ్డవైతే అపవాదికి ఏ శక్తి నీ మీద ఉండదు. కనుక దేవుని బిడ్డగా మీరు ఉండండి, అపవాదికి దూరంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రభు వారు చెప్తాడు కదా, ఇదిగో నేను నీటి మీద నడిచి ఆ సైతాను శక్తులను జయించినట్టుగా అవి నా కాళ్ళ కింద ఉండాల్సిందే కానీ నా మీద ఉండాల్సినది కాదు అని ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా చూస్తున్నట్లయితే మనం ఇప్పటికి మూడు విషయాలు చూసాం. ఈనాటి సువిశేషపట్నం నుండి మొదటగా యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన విధానాన్ని మనము అవలంబించుకొని మన అనుదిన జీవితంలో ఏదో కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయాలి అనేది మొదటి విషయంగా మనం చూసాము. రెండవదిగా ఏమి చూసామంటే, యేసు ప్రభు వారు ఆ శిష్యుని ఎంతగానో ప్రేమించి ఆయనకున్న అమితమైన ప్రేమను బట్టి అంతరాత్రి అయినా కానీ వాళ్ళని వెలగడానికి వెళ్ళాడు. మూడవదిగా ఏం చూస్తామంటే, యేసు ప్రభు వారికి గల శక్తిని, సైతానుపై ఆయనకు గల శక్తిని మనం చూస్తాము. సముద్రం మీద నడిచి వెళ్తున్నాడంటే ఆ సైతాను అన్ని ఆ యొక్క పిశాచాలన్నీ కూడా ఆయనకు లోబడి ఉండాలని, ఆయన అణగదొక్కాడని, ఆయన పాదాల కింద ఉండేవే అని ప్రభువారు చెప్పి ఆ అధికారాన్ని శిష్యులకు ఇచ్చాడని మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చివరిగా నాలుగో విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు యొక్క సహాయ గుణాన్ని మనం చూస్తాము. యేసు ప్రభువారు ఆ యొక్క సహాయ గుణాన్ని ఇక్కడ ఈనాటి సువిశేష పట్టణంలో వ్యక్తం చేస్తున్నారు. ఏమిటో తెలుసా ఆ సహాయ గుణము? ప్రభువారను రక్షించు ప్రభువా అని పేతురు గారు ఎప్పుడైతే అరిచి కేకలు పెట్టాడో ఆయన తన చేయించి లేపినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువాన్ని ఎవరెవరైతే ఏమేమి అడిగారో వాళ్ళందరికీ అది ఇచ్చాడు. ఎవరెవరైతే విశ్వాసంతో వచ్చి అడిగారో
అడిగిన ప్రతివాడు పొందుకున్నాడని మనం చెప్పగలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం కనుక చదివినట్లయితే, అక్కడ శతాధిపతి ఒకడు వచ్చి మోకరించి, ప్రభువా నా సేవకుడు ఒకడు అస్వస్థతగా ఉన్నాడు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయాన్ని ఇచ్చి ఆ యొక్క సేవకుడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనం కనుక చదివినట్లయితే, జైరస్ యొక్క కుమార్తె చనిపోయినప్పుడు అతను వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారు వెళ్ళి ఆ బాలికను లేపినట్టుగా మనం చూస్తాము. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు చూసినట్లయితే, ఇద్దరు గుడ్డివారు రోడ్డు పక్కన ఉండి ప్రభువా ప్రభువా అని మొరపెట్టుకుంటున్నారు. ఏమని మొరపెట్టుకుంటున్నారు? దావీదు కుమారా, యేసయ్యా, మమ్ము కరుణించయ్యా అని కేకలు పెడుతుంటే వెళ్ళిపోయే వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు. ఏ నోరు మూసుకురా, అరమగో నోరు మూసుకో అని చెప్పి అనేక ఉంది. వాళ్ళు ఎంత నోరు మూసుకో అన్నా కానీ నోరు మూసుకోకుండా ఇంకా పెద్దగా బిగ్గరగా కేకలు వేసి, దావీదు కుమారుడా, యేసయ్యా, మమ్ము కరుణించయ్యా అని మొరపెట్టుకున్నప్పుడు అతడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి వారికి స్వస్థతనిచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసు ప్రభు వారిని ఎవరెవరు ఏదడిగినా కానీ ఆయన ఇస్తూనే వచ్చాడని మనం తెలుసుకోవాలి. అయితే ఎలుగెత్తి అరవాలి, అడగాలి ప్రభువుని, ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా అని. ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు చూడండి ఇలాగా, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావై యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచుదును త్వరగా రావయ్యా, స్వస్థత పరచుదును త్వరగా రావయ్యా. కొంతమంది అనొచ్చే నీటిని ద్రాక్ష రసముగా మార్చగలిగినటువంటి ఆ యేసు ప్రభు ఆ బాణాలను నింపలేడా అనొచ్చు. నింపటం మన వంతు, నింపిన దాన్ని ద్రాక్షరసంగా మార్చడం ఆయన వంతు. ఈ విధంగా ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేయడం మన వంతు, అద్భుతాలు జరిగించడం ఆయన వంతు. యేసు ప్రభువు తన శిష్యులకు చెప్తారు, మీరు వెళ్ళి ప్రజల మీద మీ హస్తాలను ఉంచి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడం మీ వంతు, స్వస్థతనివ్వడం నా వంతు, వారి కోసం మీరు ప్రార్థన చేయడం మీ వంతు, అద్భుతాలు జరిగించడం నా వంతు, వారి కోసం మీరు ప్రార్థన చేయడం మీ వంతు, ఆశ్చర్యకారాలు జరిపించడం నా వంతు అని ప్రభు వారు చెప్తాడు. అందుకే దివ్య పూజావాలు అయిపోయిన తర్వాత కానీ లేదా అప్పుడప్పుడు ప్రజలు వచ్చి ఫాదర్ గారిని మా కొరకు ప్రార్థన చేయండి అని ఇలా చేతులు జోడించి తల వంచి అడుగుతారు. మేము ప్రార్థన చేస్తాము, ఏదో నేను చేస్తే అద్భుతాలు జరుగుతాయని కాదు, నేను ఒక వస్తువులాగా యేసు ప్రభు యొక్క చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు మిగిలిన కార్యాన్ని చేస్తాడు. నేను చేయవలసిందల్లా చేయి ఉంచి ప్రార్థన చేయడం మాత్రమే, మిగిలిన కార్యాలు అద్భుతాలు యేసు ప్రభువారు చేస్తాడు. నీకు స్వస్థత కావాలన్నా, నీ కుటుంబంలో అద్భుతం జరగాలన్నా, నీలో మార్పు రావాలన్నా, నీ కుటుంబంలో మార్పు రావాలన్నా, ఏది రావాలన్నా ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిపించేది క్రీస్తు ప్రభు అని మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు మనకు సహాయం చేయడానికి ఎప్పుడు వెనకాడడు. నా ఎదుగు వచ్చు అని నేను ఏమాత్రమును త్రోసివేయనని ప్రభు వారు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు వారి ఎదుగు మనం వద్దాము. ప్రభువా నీవేన ఆశ్రయదుర్గమయ్యా అని చెప్పేసి ఆయనకు మొరపెట్టుకుందాము. జాన్ ఆర్ యాంటనీ ఏ విధంగా ప్రభువా నీవేనా దిక్కయ్యా అని చెప్పేసి మొరపెట్టుకుని వరాలు పొందుకున్నాడు. నన్ను కరుణించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని పేతురు గారు కేకలు పెట్టి ఏ విధంగా రక్షింపబడ్డాడు. అన్నా ఏ విధంగా ప్రభువా నాకు కుమారుని ప్రభు అని చెప్పేసి హృదయాన్ని కుమ్మరించుకుని ఏ విధంగా ఆమె దేవుని యొక్క వరాలను పొందుకుందో, మనము కూడా మన యొక్క పరిస్థితిని ప్రభువారికి తెలియచేసి లెట్ ఇస్ హ్యాండ్ ఓవర్ టు హిమ్, మొత్తం ఆయనకి ఇద్దాం. ప్రభువా ఇదిగో నా సంపూర్ణ జీవితాన్ని మొత్తాన్ని నీ చేతులకు అప్పగించున్నాను ప్రభువా, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా ప్రభువు, నీవే నా దేవుడు అని చెప్పేసి ఆయనంది విశ్వాసం నుంచి మనం గనక
ఆయన కొరకు జీవించగలిగితే ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నా జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు వారి యొక్క దీవెనలు నిండుగా మెండుగా మనం పొందుకోగలము. మరి అలాంటి కృపను అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేద్దాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రేమాస్వరూపుడైన మా ప్రభువ, మీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు. ప్రభ, మీ వాక్యాన్ని విని ఉన్నాము ప్రభువ. మీ వాక్యాన్ని బట్టి మేము మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని మేము నేర్చుకున్నాం ప్రభువ. అయ్యా, మా అందరిని దీవించండి. ఎవరెవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండక ప్రభువ, ఎవరెవరైతే కొంత సమయాన్ని ప్రార్థనకై కేటాయించుకుని ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయ్యా, మేము ప్రార్థించడం వల్ల అది మా ప్రయోజనం కొరకు, మా రక్షణ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నామని మేము తెలుసుకొని ప్రభువ, అయ్యా ఇంకా ఎవరెవరైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడడం లేదు, మరి ప్రార్థన చేయడం రాదు అనే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభు. వారు తీర్మానం చేసుకొని, ఇదిగో నేను ఒక నెల రోజులు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అనే తీర్మానం తీసుకొని ప్రార్థన చేసి మీ యొక్క శాంతిని, సమాధానాన్ని, ప్రభు మీ వాక్యాన్ని వెంచుకుని వీరందరూ పొందుకునే భాగ్యాన్ని వీరికి దయచేయండి. యేసయ్య, వీరి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను మీకు మీ చేతులకు అప్పగించున్నాము ప్రభువ. వారి యొక్క ప్రతి కష్టం నుండి, ప్రతి ఆపద నుండి, వారిని యొక్క కష్టాల నుండి ప్రభువ వారిని దరిచేర్చండి. మీరే ఉన్నారని గొప్ప అభయాన్ని కలిగి ప్రభు, మీ బిడ్డలుగా మీ కృపలో ఎదిగే భాగ్యాన్ని వారందరికీ దయచేయండి. వాక్యాన్ని ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించమని, మంచి ఆరోగ్యాలు వారికి ప్రసాదించమని, మీ కృపలో మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడి భద్రపరచమని మా ఆనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్.